नमस्ते वेलकम टू तेलुगु राज्यम नेनु मोनिका श्रीकांत गारु नमस्ते नमस्ते అయితే ఇప్పుడు అవనిగడ్డలో అభ్యర్థిని ప్రకటించినప్పటికీ ఇంతకు ముందు ఏమైపోయారనిపించేలా ఒక సిచ్యువేషన్ అయితే అయితే మండలి పెద్దప్రసాద్ గారు ఆయన డైరెక్ట్గా వచ్చి జేఎస్పీలో జనసేన పార్టీలో జాయిన్ అవుతారని ఎక్స్పెక్ట్ చేయని సిచ్యువేషన్. ఎందుకంటే అక్కడ చాలామంది ప్రచారం చేస్తున్నారని ఆశావహులు చాలామంది ప్రయత్నించారు, ఒకరిద్దరు కాదు ఐదారు మంది. ఇంతమంది ఉండగా ఆయన రావడానికి మంచి ప్రశ్న, చాలా మంచి ప్రశ్న, మంచి చర్చ కూడా మౌనిక. ఇక్కడ ఏమైందంటే 72 ఎన్నికలు అవనిగడ్డ తీసుకుంటే అంత క్రితం అప్పటి నుంచి మొదలు పెట్టాలి ఈ కళ, అప్పటి నుంచి ప్రారంభమైంది. వై శివరాం ప్రసాద్, యార్లగడ్డ శివరాం ప్రసాద్ కమ్మ సామాజిక వర్గం, వారు అక్కడ రెండు పర్యాయాలు విజయం సాధించిన తర్వాత పూర్తిగా ఏంటంటే కాపుల ప్రాబల్యం ఉన్నటువంటి ఒక నియోజకవర్గం, కాపుల తర్వాత మత్స్యకార సామాజిక వర్గం, ఇంకా వెనుకబడిన తరగతులు షెడ్యూల్ కులాలు కనిపించేటటువంటి ఒక నియోజకవర్గం. కాపుల ప్రాబల్యం ఎక్కువ, భూస్వాములు తర్వాత ఆవేశాలు ఉన్నటువంటి కాపులు, కమతదారులు ఉన్నటువంటి ప్రాంతం. ఇక్కడ మండలి వెంకటకృష్ణారావు గారు కాంగ్రెస్ పార్టీ ద్వారా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు 1972. పోటీ లేదు, అసలు పోటీలో లేరు. 72 గెలుపొందారు, తర్వాత 78 గెలుపొందారు, 83 తెలుగుదేశం ప్రభంజనంలో కూడా వారు గెలుపొందారు. అప్పటి వరకు సరైనటువంటి ప్రత్యర్థి దొరకల, మండలి వెంకటకృష్ణారావు గారి మీద నిలబెట్టి గెలిపించడానికి సరైన ప్రత్యర్థి దొరకల. అట్లా మండలి వెంకటకృష్ణారావు గారు గెలుస్తూ ఆ తర్వాత ఏ ముఖ్యమంత్రి ఉన్నా వారి మంత్రివర్గాలలో ఈయన రాష్ట్ర మంత్రిగా అలరారుతూ ఒకనొక వైభవం అది. మండలి వెంకటకృష్ణారావు గారు అంటే నిలువెత్తు తెలుగు సంతకంలాగా ఒక వైభవంలాగా, అట్లాగే ప్రపంచ తెలుగు మహాసభలు అద్భుతంగా అద్వితీయంగా నిర్వహించినటువంటి ఘనత రాష్ట్ర మంత్రిగా దక్కించుకున్నది మండలి వెంకటకృష్ణారావు గారు. ప్రారంభించింది వారే మండలి వెంకటకృష్ణారావు గారు, సందేహం లేదు. మీకు 83లో కూడా తెలుగుదేశం మత్స్యకార సామాజిక వర్గానికి అవకాశం, కలుగీత సామాజిక వర్గానికి, మత్స్యకార సామాజిక వర్గానికి ఇచ్చారు, వెనుకబడిన తరగతులకు ఇవ్వాలని. సైకం కుటుంబానికి అనుకుంటాను, నాకు గుర్తున్నంతలో ఓడిపోయిన తర్వాత తెలుగుదేశం ఆలోచించింది ఇక్కడ సరైనటువంటి కాపు కులస్తుడిని నిలబెడితే ఖచ్చితంగా విజయం సాధిస్తామని ఆలోచించి 85 ఎన్నికల్లో సింహాద్రి కుటుంబం నుంచి సత్యనారాయణరావు గారిని తీసుకొచ్చింది. సింహాద్రి సత్యనారాయణ గారు వరుసగా వారు 3 ఎన్నికలు వారు గెలిచారు, 85, 89, 94. ఇక్కడ మీకు అద్వితీయమైనటువంటి ఒక విషయం ఏంటంటే 85, 89 2 ఎన్నికల్లోనూ మండలి వెంకటకృష్ణారావు గారు ఓడిపోయారు. 89 ఎన్నికల్లో ఎవరు ఊహించినటువంటి విషయం ఏంటంటే వంగవీటి మోహన్ రంగారావు గారి హత్యోదంతం జరిగిన తర్వాత మీకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అందరూ కూడా భారీ ఆధిక్యతలతో గెలిచినటువంటి ఎన్నికది 89 ఎన్నికలు. అట్లాంటి ఎన్నికల్లో మండలి వెంకటకృష్ణారావు గారు 167 ఓట్ల తేడాతో మాత్రమే ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో 167 ఓట్ల తేడాతో సింహాద్రి సత్యనారాయణ గారు మండలి వెంకటకృష్ణారావు గారిని ఓడించారు. ఇక్కడ మండలి వెంకటకృష్ణారావు గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు, సింహాద్రి సత్యనారాయణ గారు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు వారు మంత్రిగా ఉండేవారు. 94 ఎన్నికల్లో కూడా మీకు గెలుపొంది సింహాద్రి సత్యనారాయణ గారు, వారు రాష్ట్ర మంత్రి మండలిలో అలరారి ఆ తర్వాత 99 ఎన్నికలకి మండలి బుద్ధప్రసాద్ గారు రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఓకే, 90స్లో వచ్చారు అంటే వచ్చి వారు పోటీ చేసి 99 ఎన్నికల్లో బుద్ధప్రసాద్ గారు గెలిచారు. 2004 ఎన్నికల్లో గెలిచి వారు రాష్ట్ర మంత్రి మండలిలో అలరాడడం జరిగింది. 2009లో ఓడిపోయారు బుద్ధప్రసాద్ గారు. తెలుగుదేశం పార్టీకి సింహాద్రి సత్యనారాయణ గారు కూడా మరణించారు అప్పటికి. సింహాద్రి సత్యనారాయణ గారు లేకపోయేటప్పటికి తెలుగుదేశం వాళ్ళు ఏం చేశారంటే ఆ కుటుంబం నుంచి వారి కుమారుడు డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు గారిని ఆహ్వానించి వారు సున్నితంగా తిరస్కరించారు. తిరస్కరించిన నేపథ్యంలో అభ్యర్థి లేరు తెలుగుదేశం పార్టీ. బందరు అంత క్రితం బందరు ఎంపీ కలిసిన అంబడి బ్రాహ్మణయ్య గారిని తీసుకొచ్చి వారిని ఇక్కడ పోటీ చేయించి అంబడి బ్రాహ్మణయ్య గారు గెలిచారు. 2009లో గెలిచిన తర్వాత గెలిచారు, వారు మరణించారు. మరణించిన తర్వాత వారి కుమారుడిని తీసుకొచ్చి ఉప ఎన్నికలో అంబడి శ్రీహరిప్రసాద్ గారిని నించోబెట్టి ఆ ఎన్నికల్లో అంబడి శ్రీహరిప్రసాద్ గారు ఆ సానుభూతితో వారు గెలుపొంది. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో మండలి బుద్ధప్రసాద్ గారు సింహాద్రి రమేష్ బాబు గారు తలపడ్డారు. తలపడిన తర్వాత ఏమైందంటే మండలి బుద్ధప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తలపడ్డారు, కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలోకి వచ్చారు. అప్పుడు ఒక్కసారి మారు, అప్పటి వరకు ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. తెలుగుదేశంలోకి ఎందుకు రావాల్సి వచ్చిందంటే సింహాద్రి రమేష్ బాబు గారు, సింహాద్రి కుటుంబం వైకాపాలకు వెళ్ళిపోయింది. ఎందుకు సింహాద్రి అంటే సమీప బంధువులు, సింహాద్రి కుటుంబం అంటే ఏది, రమేష్ బాబు గారు సోదరుని కుమారుడు అవుతారు, వారు తీసుకెళ్ళిపోయారు. ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి ఈయన వైకాపాలకు వెళ్ళలేరు. మండలి బుద్ధప్రసాద్ గారు ఖచ్చితంగా తెలుగుదేశంలోకి రావాలి. ఇంకా తెలుగుదేశంలో ఆయనకు చాలామంది మిత్రులు ఉన్నారు, చాలామంది సన్నిహితులు ఉన్నారు. తెలుగుకు సంబంధించి తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని ఈయన కూడా తెలుగు వెలుగు అనేసి తర్వాత ప్రపంచ సాహితీ సభలు అని చెప్పి అట్లా ఆ క్రమంలో వారు తెలుగుదేశంలో చేరారు. తెలుగుదేశంలో చేరారు, గెలుపొందారు. గెలుపొంది వారు డిప్యూటీ స్పీకర్ అయ్యారు.
నిన్నేమో జనసేనలో చేరుతున్నటువంటి సందర్భంగా అసెంబ్లీ స్పీకర్గా చేసినటువంటి మండల బుద్ధప్రసాద్ గారిని అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి అంటే అధ్యక్షుల వారు జనసేన అధ్యక్షుల వారికి రాజకీయ కార్యదర్శులు ఉంటారు వారు పాపం వారు స్పీకర్ చేసేసారని అనుకుని వారిని ప్రకటించారు కానీ వారు చేసిన డిప్యూటీ స్పీకరే రాష్ట్ర మంత్రి కలరారు డిప్యూటీ స్పీకర్ చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార భాషా సంఘానికి అధ్యక్షులుగా చేశారు తర్వాత 2019 ఎన్నికల్లో సింహాద్రి రమేష్ బాబు గారు వైకాపా అభ్యర్థి విజయం సాధించారు విజయం సాధించిన తర్వాత మనం మాట్లాడుకుంటే ఇక్కడ మండల బుద్ధప్రసాద్ గారు తెలుగుదేశంలోనే ఉండిపోయారు సింహాద్రి రమేష్ బాబు గారు వైకాపాలో ఉన్నారు ఇక్కడ ఆశా ఓహలి ఇక్కడ బయలుదేరారు ఎందుకంటే 2019 ఎన్నికల్లో కూడా జనసేన అభ్యర్థిగా నోవా విద్యా సంస్థల అధినేత మొత్తం సేటి కృష్ణారావు గారు అక్కడి నుంచి పోటీ చేశారు గణనీయమైన సంఖ్యలో 34-36 వేల ఓట్లు సాధించారు వారు కూడా ఆ తర్వాత ఏంటంటే అక్కడ పూర్తి స్థాయిలో రాజకీయాలకు సమయం కేటాయించలేక ఒక విద్యావేత్త కాబట్టి ఇక్కడ మెడికల్ కాలేజీ వాళ్ళకి అలాట్ అవ్వడంతో ఆ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు ప్రస్తుతానికి వారు కొంత విరామం తీసుకున్నట్టు రాజకీయాల నుంచి అక్కడ ఏంటంటే ఆశావహులకి అవకాశం దొరికింది ఓకే రామ్ బండ్రెడ్డి ఇంకొకరు తర్వాత వచ్చేసి వికృతి శ్రీనివాస్ మరీ ముఖ్యంగా వికృతి శ్రీనివాస్ గురించి చెప్పాలి మనం ఎందుకంటే వీరు పూర్తి స్థాయిలో వీరినే అభ్యర్థిగా ప్రకటించేటటువంటి పరిస్థితి చివరి నిమిషం వరకు జరిగింది వికృతి ఇన్ఫ్రా శ్రీనివాస్ గారి పేరు పూర్తి స్థాయిలో వారే అభ్యర్థి అవుతారని చెప్పేసి అందరూ భావించారు అట్లాగే వారు కూడా అటువంటి గెట్ టుగెదర్స్ నిర్వహించారు జనసేన తరఫున ఇటువంటి సమయంలో ఏమైందంటే మండల బుద్ధప్రసాద్ గారు ఇప్పుడు జనసేన కండువా కప్పుకోవడం ముచ్చటగా మూడోసారి పార్టీ మారడం మారడము రాజకీయ వర్గాల్లో ఒకంత విస్మయానికి గురి చేస్తుంది అంటే మండల బుద్ధప్రసాద్ గారు ఒకసారి పార్టీ మారితేనే కాంగ్రెస్ పార్టీ నుంచి వారు అంటే కాంగ్రెస్ పార్టీకి అవకాశం లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో వైకాపాలో ప్రత్యర్థి కుటుంబం ఉంది కాబట్టి వీరు తెలుగుదేశంలో చేరారని సరిపెట్టుకున్నప్పటికీ మండల బుద్ధప్రసాద్ గారు లాంటి ఒక శిఖర సమానులైన రాజకీయాల్లో ఒక గౌరవప్రదమైనటువంటి స్థాయికి చెందినటువంటి వ్యక్తి కూడా ఇలా ఈ స్థాయికి వారు వచ్చి మరొక పార్టీలో అంటే సరికొత్త పార్టీలో చేరి అంటే అయితే మండలి కుటుంబం ఉండాలి లేకపోతే సింహాద్రి కుటుంబం ఉండాలి ఒకసారి మేము ఉండాలి ఒకసారి వారు ఉండాలి ఇంకొకరికి అవకాశం లేదు ఈ నియోజకవర్గంలో అంటే ఇది ఆధిపత్య భావజాలాన్ని భూస్వామ్య పెత్తందారి పోకడల్ని తెలియజేస్తుంది ఎందుకంటే రాష్ట్ర రాజకీయాలు రోజుకొక రీతిన శరవేగంగా మారిపోతున్నాయి ధన ప్రభావం అనేది మరీ ముఖ్యంగా ప్రవాహంలాగా రాజకీయాల్లోకి వచ్చి పడుతున్నటువంటి నేపథ్యంలో ఏంటంటే ఒక సరికొత్త తరం రాజకీయాల్లోకి వచ్చేస్తుంది బాగా చదువుకున్న వాళ్ళు వస్తున్నారు బాగా డబ్బున్న వాళ్ళు వస్తున్నారు బాగా ఆసక్తిని పెంచుకొని రాజకీయాలకు వస్తున్నటువంటి వాళ్ళు మనకు తెలుగునాట కోకలలుగా కనిపిస్తున్నారు అన్నమాట ఇటువంటి పరిస్థితుల్లో బుద్ధప్రసాద్ గారు మరొక మారు పార్టీ మారడం అనేది నిజంగా విస్మయానికి గురి చేసేటటువంటి అంశం పార్టీ మారారు అంటే అభ్యర్థిగా ఉండాలి నేనే ఉండాలి అదే జరిగింది ఇక్కడ నాకు ఇందులో వీరు పార్టీ మారి ఇప్పుడు అక్కడ అభ్యర్థిగా పోటీ చేయడం అంటే తెలుగుదేశం నుంచి వారిని తీసుకున్నట్టు పవన్ కళ్యాణ్ గారు అలాగే తెలుగుదేశం నుంచే కొనతల రామకృష్ణ గారు వచ్చారు ఆ తర్వాత పులపర్తి రామాంజనేయులు గారు వచ్చారు వైకాపా నుంచి ఆర్ఎన్ శ్రీనివాసులు గారు వచ్చారు తెలుగుదేశం నుంచి పంచకుల రమేష్ బాబు గారు వచ్చారు ఇప్పుడు తెలుగుదేశం నుంచి రైల్వే కోడూరు వేసి కొత్త అభ్యర్థిని తీసుకొస్తున్నారంటే ఇప్పుడు అరవా శ్రీధర్ గారిని వారిని తీసుకొస్తున్నారని విన్నాను మారుస్తున్నారు అభ్యర్థిని రైల్వే కోడూరు మ్యాక్సిమం 10 మంది ఉన్నారు 21 కోట్ల 10 మంది దాటేస్తున్నారు సంఖ్య 10 మంది వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా పాలకొండ ఎస్టీ నిన్న చేర్చుకున్న నిమ్మక జయకృష్ణ గారు పాలకొండ ఎస్టీ గతంలో 2014-19 వరుసగా ఓడిపోయినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వారిని తెచ్చుకున్నారు అంటే ఇక్కడ వాళ్ళు కలిసి పోటీ చేస్తున్నారు కాబట్టి ఈ పార్టీ అయినా ఒకటే అనే ఫీలింగ్ లో ఉన్నారు కానీ ఒకవేళ గనక ఇదే సిచ్యువేషన్ కంటిన్యూ అయితే వాళ్ళు మళ్ళీ తిరిగి టీడీపీ ఖచ్చితంగా సొంత గుట్టుకు వెళ్ళిపోతారు లేకపోతే రేపు అధికారంలోకి వైకాపా వచ్చింది అనుకుందాం కాసేపు వచ్చి వీరు గెలిచారనుకుందాం వీరు వెంటనే వైకాపాతో జట్టు కట్టరనడానికి పెద్ద మనమేమి అంటే ఇక్కడ జనసేనలో ఉంటే వైసీపీ వెళ్ళడానికి రూట్ ఈజీ అనే పాయింట్ మనం అర్థం చేసుకుంటే తప్పంటారు అంటే నాకు అంటే అలా కాదు మనకి ఇక్కడ ఏమైందంటే మండల బుద్ధప్రసాద్ గారు ముచ్చటగా మూడోసారి పార్టీ మారడం వారు పార్టీ మారుతానన్నారు సరే వచ్చి జనసేనలో చేరుతానన్నారు సరే మీ ఆశావహులకు మీరు ఏం చెప్తారు జనసేన ఓకే జనసేన తరపు నుంచి చాలా మంది ఎదురు చూశారు కదా వాళ్ళందరూ చాలా మంది ఆశించారు అంబటి తిరుపతి రాయుడు గారు ఆశించారు బచ్చు వెంకటనాథ ప్రసాద్ గారు ఏదో పేరు విన్నా ఆయన ఒకరు ఒకరిద్దరు కాదు 6 మంది ఉన్నారు వీళ్ళందరూ కూడా ఆశించారు వీళ్ళ ప్రయత్నాలు వీళ్ళు చేశారు వీళ్ళలో చివరికంటూ వచ్చి నించుంది వికృతి శ్రీనివాస్ గారు ఒకరు తర్వాత ఏమో బండ్రెడ్డి రామకృష్ణ గారు వీళ్ళు ఇరువురు చివరి వరకు రేస్లో నిలబడ్డారనమాట ఒక కొత్త వ్యక్తికి కొత్త నాయకత్వానికి మీరు అవకాశం ఇస్తే పైగా బండ్రెడ్డి రామకృష్ణ గారు గతంలో కూడా పోటీ చేశారు జనసేన అభ్యర్థిగా మీతో ప్రయాణం చేస్తున్నటువంటి వారికి మీరు అవకాశం ఇస్తే ఏమవుతుందంటే ఒక కొత్త తరానికి రాజకీయాల్లో మీరు స్వాగతం చెప్పినటువంటి వాళ్ళు అవుతారు
కొత్త నాయకత్వానికి అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళు అవుతారన్నమాట. సో అలా కాకుండా అయిపోయింది అంటే అవనిగడ్డ అంటే అయితే మండలి లేకపోతే సింహాద్రి, సింహాద్రి రమేష్ బాబు గారు మండలి బుద్ధప్రసాద్ గారు మరొక మారు పోటీ పడుతున్నారు, మరొకసారి నిరూపితమవుతుంది. ఈసారి మండలి బుద్ధప్రసాద్ గారు గెలిచారు అనుకుందాం కాసేపు, మరొక మారు ఈసారి సింహాద్రి రమేష్ బాబు గారు ఎదురు చూస్తారు. అంటే ఇంకొకరికి అవకాశం లేదు ఈ నియోజకవర్గం. లాస్ట్ మినిట్ లో వచ్చినప్పటికి అంటే ఇక్కడ ఇలా కూడా ఆలోచించారు, గెలుస్తారన్న నమ్మకంతోనే ఈయన్నే నిలబెట్టారు లాస్ట్ మినిట్ కాబట్టి. అలా అలా అని కాదు, అంటే నేను కరుణాకర్ణిగా విన్నది ఏంటంటే నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు, మా ఎదురీళ్ళు కాబట్టి వికృతి శ్రీనివాస్కి ఇవ్వద్దండి మందల బుద్ధప్రసాద్ గారు అన్నారని గతంలో మనమే మనకు అందినటువంటి సమాచారం అంటే మనకు విన్నది ఎదురిల్లేనట. ఇప్పుడు ఎదురుగుండా ఉన్న ఇంట్లో వ్యక్తి నాయకుడైపోయి మన ఎదురుగుండా ఎదిగేస్తే అప్పటి వరకు ఏం జరిగింటుంది, ఇంట్లో నుంచి వెలుపలికి వచ్చారు, ఎదురింట్లో ఉన్నవాళ్ళు బయటకు వచ్చి నమస్కారం అండి అని అనుంటారు కదా, మీకు అర్థమైందా? ఇప్పుడు ఆ ఎదురింట్లో ఉన్నవాళ్ళు పోటీలో నించుంటే ఎన్నికల్లో నించుంటే గెలిస్తే అవనగడ్డలో వాతావరణం ఉంది, జనసేనకి విజయావకాశాలు కనిపిస్తున్నాయి నివేదికల ప్రకారం. ఇప్పుడు మనమే నించుని మనమే పోటీ చేసేస్తే అదన్నమాట విషయం. అయితే మండలి లేకపోతే సింహాద్రి, అది అవనిగడ్డ. సో అవనిగడ్డ గురించి మాట్లాడాలి అంటే ఇంత ఇంత చరిత్ర 72లో మొదలు పెట్టాం. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం చెప్పాలి, ఈ రెండు కుటుంబాల ఆధిపత్యం వహించడం వల్ల మండలి సింహాద్రి వీరిరు మధ్య జరిగినటువంటి ఘర్షణలు ఏవైతే ఉన్నాయో, కక్షలు కార్పణ్యాలు రాజకీయంగా ఏవైతే ఉన్నాయో, వీటి వల్ల తమ జీవితాలను కోల్పోయినటువంటి చాలా కుటుంబాలు ఉన్నాయి. ఎన్నో అటు ఇటు ఎన్నో రాజకీయ హత్యలు జరిగాయి అవనిగడ్డలో, ఆవేశాలకు వెళ్ళి ప్రస్తుత తరంలో బాగా తగ్గాయిగా దాదాపుగా లేవు అని చెప్పచ్చు. ఆ విషయం కూడా ఒకసారి తెలియజేద్దాం అనుకుని తెలియజేశాం మన తెలుగు రాజ్యం వీక్షకులకి. ఓకే, సో అవనిగడ్డలో ప్రస్తుతం మండలి బుద్ధప్రసాద్ ఈయన జాయిన్ అవ్వడమేమో కానీ ఓవరాల్గా ప్రీవియస్ నుంచి చూస్తే ఎందుకు జాయిన్ అయ్యారనేది అర్థం చేసుకోవడం అనే పాయింట్లో శ్రీకాంత్ గారు చెప్పడం జరిగింది. సో అది ఆయన ఎంట్రీ బ్యాక్గ్రౌండ్ అది అంతే కదా శ్రీకాంత్ గారు. సో కీప్ వాచింగ్ తెలుగు రాజ్యం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓడర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ పీపుల్, ఐఎమ్ సోనాక్షి వర్మ అండ్ యూ ప్లీజ్ వాచ్ తెలుగు రాజ్యం అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.